¡Gracias!
ترجمة
సిద్దిపేట డిస్ట్రిక్ట్ దర్పల్లి మండల్ రాజకపేట గ్రామానికి చెందిన వీరప్ప కళా బృందంచే నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య ప్రాధాన్యత వహిస్తున్న మన పెద్ద మనుషులకు మరి కుల బంధువులకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తలవేద గ్రామంలో
కుర్మల ఆధ్వర్యంలో శ్రీ వీరప్ప తామరాతిల కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కళ్యాణంలో భాగంగా శుక్రవారం రోజు పోషమ పండుగ జరుపుకున్నాము. శనివారం రోజు గద్దెభవనము మహిళభవనంతో గుడి వద్దకు వచ్చి మహిళలు తీయడం జరిగింది. ఆదివారం రోజు గంగకు వెళ్ళి గంగ స్నానం చేసి మరి దేవుణ్ణి గంగ నుంచి తీసుకురావడం జరిగింది. సోమవారం అనగా ఈరోజు మరి ఇక్కడ వీరప్ప కామరాతల కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. రేపు జరగబోయే కార్యక్రమం అంటే మంగళవారం వచ్చేసి ఎల్లమ్మ కథ ఉంటుంది, బుధవారం నాగవేలి బోనాలు గ్యారడి వేషం ఉంటుంది, గురువారం రోజు వీరప్ప నా కామరాతల నాగవేలి కార్యక్రమం, శుక్రవారం పాదర పండుగతో ఈ యొక్క కథ ముగుస్తుంది. మరి ఈ యొక్క పండుగ మేము చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రధాన జీవనాధారం జీవాలు అనగా గొర్రెలు మేకలు, ఈ గొర్రెలు అనేది బాగుండాలనే ఉద్దేశం కొద్ది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ యొక్క వీరప్ప కామరాతి గుర్చుకుంటూ ఉంటాము. తద్వారా మాకు భగవంతుడు వీరప్ప కామరాతి మా పాడి పంట ఎద్దు యోసము దొడ్డి దూరణము పిల్లలు కొడుకులు బిడ్డలు అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాలు ఒకసారి దేవుడి కళ్యాణం చేస్తూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు వీరప్ప కామరాతి కూడా మాకు వారి చల్లని ఆశీర్వాదము ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. భగవంతుడి కృప మాకు ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు సోమవారం ఈరోజు వీరప్ప కామరాతిల కళ్యాణం నిర్వహించడం. కళ్యాణానికి ముందు మన లింగాల పూజ కట్టి లింగం మరి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్నటువంటి కురుమలందరూ కూడా లింగాలు కట్టి ఆ లింగాలు కట్టిన తర్వాత మరి యొక్క వీరప్ప కామరాతి ఆ యొక్క కళ్యాణంలో కూర్చుండబెట్టి మరి కళ్యాణం నిర్వహించడం. ఈరోజు చాలా చుట్టుమెట్టు ప్రాంత ప్రజలు గ్రామ ప్రజలు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అనగా మాది సిద్దిపేట డిస్టిక్ దుబ్బాక మండలం రాజకపేట నుంచి బీర్లవారు అనగా వీరప్ప దేవుని యొక్క పూజలు నిర్వహించేవారిని బీర్లవారు అంటారు. మేము అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క పండుగ నిర్వహిస్తున్నాము. వీరప్ప కామరాతి పండుగ చేసేటువంటి మరో బ్రాహ్మణులే ఈ బీర్లవారుగా చెప్పుకుంటారు. స్వాగతం సుస్వాగతం. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే పండుగ కాబట్టి అందరూ గొల్ల కుర్మలు అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను. మా ఒక తల్లి గ్రామంలో వీరప్ప పండుగ 5 సంవత్సరాలు చేసుకుంటాం కాబట్టి మాకు తెలిసేసరికి 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేసుకుంటాం జరుగుతుంది. ఈ తలమీద గ్రామంలో మరి మా తలమీద గ్రామ ప్రజలు కానీ మాకు వచ్చిన మా కుల బాంధవులు సుఖం నుంచి సహకరించడం జరిగింది. చాలా ఆనందంగా జరుపుకుంటుంది. ఇది ఒక పండుగ మాకు బరకత్ కోసం మేము 5 ఏళ్ళకు ఒకసారి ఖచ్చితంగా మేము చేసుకోవడం జరుగుతుంది. ఇది మాకు సంతోషంగా చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాం, మా ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నాం, ఎప్పుడైనా కోట్లకు ఖర్చైన పండుగ చేసుకుంటాం కాబట్టి, కానీ వేరే వేరే గుళ్ళల్లో పూజారులు చిన్న చిన్న ఖర్చు లేని గుళ్ళల సూక పూజారులు ఖచ్చితంగా ఉండగలుగుతున్నారు. మా గుళ్ళు ఇంతవరకు ఎక్కడ పూజారు లెక్క గవర్నమెంట్ మాకు ఇదివరకు ఒక పూజారు లెక్క జీతాలు ఇవ్వకసింది. ఖచ్చితంగా దయచేసి మా కుర్మే మా కుల బాంధవులందరికీ మా గుళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఇక నుంచైనా ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా పూజారి లెక్క మాకు మా కుల మనుషులు ఉంటాడు కాబట్టి ఒక ముస్లిం ఉప్పు కానీ వేరే వేరే వచ్చి మైసమ్మకు దోషం మన గుళ్ళ సూట ఖచ్చితంగా ఉంచడం జరుగుతుంది. కానీ మేము ఇంత పెద్ద కోట్ల పండుగ చేసుకుంటాం కానీ మరి దీన్ని ఎందుకు గుర్తించకసరు మాకైతే అర్థం కాకసరు మేమైతే ఇక నుంచి పోరాడినా కానీ ఖచ్చితంగా మా గుడిలకు పూజారిని ఖచ్చితంగా నిలబడాలనుకుంటున్నాం. జై జై జై.